మంది జీవితాలతో ముడిపడ్డది, అలాగే రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడ్డది. కాబట్టి ఖచ్చితంగా దానికి విలువ ఉన్న వ్యక్తికే పట్టం కడతారు ప్రజలు. ఇలా వీకెండ్ రైటప్స్ లాగా అప్పుడప్పుడు షూటింగ్ యాప్ల్లో వచ్చి ఎవరో ఒకరిని తిట్టి ఏదో ఒక మాట్లాడేసి చెప్పులు చూపించేసి వేళ్ళు చూపించేసిపోతే అవే తిప్పి ప్రజలు కూడా ఆయనకు చూపిస్తారనేది తెలుసుకోవాలి. ఎవరు అడ్డుకోని అవసరం లేదండి, ఎందుకంటే ఇక్కడ ఫిజికల్గా వెళ్ళి ఆయన్ని అడ్డుకోవటం అనేది కాదు. నువ్వు పాలిటిక్స్లోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి అందలం ఎక్కాలనుకున్నావు, అదే ప్రజలు నువ్వు పార్టీ పెట్టిన అధ్యక్షుడు రెండు చోట్ల నుంచి ఉంటే రెండు చోట్ల చిత్తుగా మిమ్మల్ని ఓడిచ్చాడు. మిమ్మల్నే కాదు మీ బ్రదర్స్ని కూడా, గతంలో ఒక పార్టీ పెట్టారు, ఇప్పుడు ఒక పార్టీ పెట్టారు, మీ ముగ్గురు కూడా మీ సొంత ఊర్లలోనే చిత్తుగా ఓడిపోయారంటే మీ వాళ్ళకే మీ మీద నమ్మకం లేదనేది అర్థం చేసుకోవాలి మీరు. అదే అర్థం చేసుకోకుండా అందరి మీద ఆవేశంతో విరుచుకుపడితే ఏం ఉపయోగం ఉంటుంది? సో ఇంట గెలిచి రచ్చ గెలచాలి అంటారు, ఇంట ఓడిపోయారు, రచ్చ ఓడిపోతున్నారు. సో పొలిటిక్స్ అనేది మీరు సూట్ అవ్వరు. పాలిటిక్స్ అనేది ఫుల్ టైం చేయాలి, ప్రజలకి సమస్య వచ్చినప్పుడు అండగా ఉండాలి, సంతోషం వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పాలు పంచుకోవాలి. సో అది కాకుండా కేవలం సీఎం కుర్చీయే మా పరమావధి, దానికోసమే మేము పనిచేస్తామంటే అది సినిమాలో 2.5 గంటల్లో ప్రొడ్యూసరో డైరెక్టరో అనుకుంటే చేయగలరు. కానీ ఇక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజలు అనేది ప్రతిదీ గమనిస్తారు. మన మాట, మన నడవడిక, మనం చెప్పింది ఫాలో అవుతున్నామా లేదా ఇవన్నీ కూడా గమనిస్తారు. అప్పుడే వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చి వీళ్ళని మనము సీఎం చేయాలా వద్దా, వీళ్ళని ఎమ్మెల్యే చేయాలా వద్దా, వీళ్ళని ఎంపీ చేయాలా వద్దని ఒక డెసిషన్ తీసుకుంటారు. సో పాలిటిక్స్ అంటే సినిమా హీరో వచ్చేస్తే ఏదో ఓట్లు వేసేస్తారంటే ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతులు. మీడియా కానీ, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఎవరు ఏంటి అనేది వాళ్ళకి నిమిషాల్లో తెలిసిపోతుంది. కాబట్టి ఈయన మాట్లాడే మాటలతో అడ్డుపడటం కాదు, ఇప్పటికే ఆయన ఎప్పుడో వారానికి ఒకసారి వస్తున్నాడు, ఈసారి ఓడిస్తే అసలు ఈ చుట్టుపక్కల కూడా రాడు. ఎందుకంటే కనీసం ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఓటుందా, ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఇల్లుందా, ఈ రాష్ట్రంలో వాళ్ళకి అడ్రస్ ఉందా అని నేను అడుగుతున్నాను. ఎవరైతే చంద్రబాబు నాయుడుకి ఒక అడ్రస్ ఇచ్చారో లింగమనేని గారు, అంటే ఒక అక్రమ కట్టడంలో ఈయనకు కూడా ఒక ల్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఉండాలి, ఇది మా యొక్క ఆశ, దీనికి కట్టుబడి ఉంటే మీకు కూడా ఆఫీస్కి రెంట్కి ఇస్తామన్నట్టు ఇచ్చారు. అంటే ఇక్కడ పార్టీ మూసేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోతారు, ఇక్కడ ఏ బాధరబంది పెట్టుకోకుండా ఉన్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రం మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేదని. ముఖ్యంగా బీసీల మీద అస్సలు ప్రేమ లేదు వీళ్ళకి. ఎందుకంటే బీసీ తోకలు కత్తరిస్తామన్న చంద్రబాబు నాయుడు వెనక తోకలాగా తిరిగే పీకేకి ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. నీ స్టేజ్ మీద ఒకవైపు నీ అన్న, ఇంకోవైపు మనోహర్ గారు తప్ప ఎవరైనా బీసీ ఉన్నారా? మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు 135,000 ఉద్యోగాలు, అంటే పర్మనెంట్ ఉద్యోగాలు సచివాలయాలు ఇస్తే దాంట్లో 60,000కి పైగా బీసీలకు ఇచ్చాం మేము. ఇది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు బీసీలకి ప్రతిదీ కూడా ఎస్సీ ఎస్టీతో సమానంగా వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తుంటే బీసీలకు ఏం చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడటం అనేది అవగాహన రాహిత్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈయన వారాహి గంగలో దూకుతారో సముద్రంలో దూకుతారో వాళ్ళు ఇష్టం, ఎవరు పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇక మీదట ఊరికే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మంత్రుల్ని పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలే దేహశుద్ధి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన రెండు కాళ్ళ మీద కరెక్ట్గా నిలబడమనండి. ఏ రోజైనా ఆయన రెండు కాళ్ళ మీద నిలబడటం మీరు చూసారా? సో ఆయన మాట మీద నిలబడ్డు, ఆయన కాళ్ళ మీద నిలబడ్డు, ఒక కాళ్ళ మీద ఇట్టిట్టు డాన్స్ వేస్తూ ఉంటాడు. ఈయన వచ్చి కులాలని నిలబెడతానంటే ఎట్లా? ఇన్ని రోజులు ఎక్కడికి పోయాడు? ఇన్ని రోజులు ఆ కులాలని ఎవరు కాపాడారు? రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కులాలకు అండగా ఉండి వాళ్ళకి రాజకీయంగా సముచిత స్థానం ఇచ్చారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేసి ఇంకా ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు కాపు నేస్తంతో కూడా ఏ విధంగా మహిళలకి, కాపు మహిళలకి అండగా ఉన్నారు, అలాగే కాపు సామాజిక వర్గంలో ఎంతమందికి రాజకీయంగా ఈరోజు మినిస్ట్రీలు ఇచ్చారు, అలాగే వాళ్ళకి చేయాల్సిన మంచి అంతా కూడా మనం చేస్తున్నాము, అది వాళ్ళు గమనిస్తున్నారు. సో వీళ్ళ మాటలు విని వీళ్ళని చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాలన్న ఆలోచన ఎవరికి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక ఫైనల్ విషయం, పోలవరం కట్టలేని వాళ్ళు మంత్రిగా ఉండడానికి అర్హత లేదని ఈరోజు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్కి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆడ మగ కానీ ఉమా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు
కేంద్ర మంత్రి కట్ట కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరాన్ని తమ డబ్బుల కోసం అంటే తమకు వచ్చే కమిషన్ల కోసం ఈ రోజు నాశనం చేసి కట్టకుండా పోయినప్పుడు ఎందుకు నోరు లేగలేదు ఆ రోజు గాడిదలు కాస్తున్నావా ఆ రోజు ఎందుకు అడగలేదు నువ్వు చంద్రబాబు నాయనైనా ఉమ్మనైనా నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కోటే బీజేపీ కోటే నేను ఉంటాను అని చెప్పి 5 ఏళ్లు నిద్రపోయి కుంభకర్ణుల్లాగా ఈ రోజు నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు నవ్విపోతున్నారు ముందు నువ్వు ఏం మాట్లాడుతున్నావు గతంలో ఏం మాట్లాడావు అనేది నువ్వు ఒకసారి నీ రికార్డులు చూసుకుంటే భవిష్యత్తులో అయినా చక్కగా మాట్లాడే అవకాశం ఉంటుంది।